ఇప్పుడు ఏపీ పరిస్థితి తీసుకుందాం. ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఉందా లేదని చాలామంది మాట్లాడుతున్నారు. ఇండియన్ మ్యాప్లో జాగా అమ్మేస్తారు ఇంక దాన్ని అమ్మకానికి వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే అంత అప్పులు ఉంటాయి, ఎందుకంటే మొన్న ఏదో మీమ్స్లో చూసా 56 సంవత్సరాలు 76 సంవత్సరాలు నుంచి చేసిన అప్పు అంతా ఈ ఒక్క 3 ఏళ్ళలోనే జగన్ గారు చేశారంట. సార్ గారు సీఎం గారు ప్రోటోకాల్ ప్రకారం గౌరవించాలి కాబట్టి ఆడ ఎంత ఎదవైనా సరే మనం గౌరవించాలి, పోనీ పక్కన పెడితే ఆడు చేసిన అప్పులు అయితే అప్పటి నుంచి చేసిన అప్పులతో ఇది సమానం అంట. మరి అంత అప్పులు చేయడానికి ఏం అవసరం, పథకాలు ఏ పెట్టాడు ఏంటది అమ్మఒడి నవరత్నాలు ఇంక మొత్తం లెక్కేసి నవరత్నాలు ఇన్ని రత్నాలు రాలినేది వెళ్ళగాని రాళ్ళ మీద రాళ్ళని జనాల మీద రాళ్ళని ఏంటంటే రాళ్ళు అయిపోయినాయి రత్నాలు జాయిగా. ఇది రాళ్ళతో ఏమైపోయినాయి రత్నాలు జాయిగా రాళ్ళు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏమైందంటే ఇబ్బందులు జనాలు తెలియలేదు, ఇబ్బంది అవుతుంది అని జనాలు బయటకు వచ్చి ప్రశ్నిద్దామని టైంకి ఏమవుతుందంటే ఇంకో పథకం పెడుతున్నాడు, ఇంకో 10,000 ఇచ్చేస్తాను ఎవడోడికి. ఇన్ని పథకాలు పెడుతున్నారు కదా సీఎం గారు, మాకు పథకాలు ఇస్తున్నారు కదా, మాకు డబ్బులు ఇస్తున్నారు కదా అనుకుని మన వాళ్ళు ఏంటంటే ఆ పథకాల్లో డబ్బులు చాలు మన వాళ్ళకి. మన వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది ఏంటంటే మన వాళ్ళు మనే తిట్టుకోవాలి, ఎందుకంటే నేను మనిషినే కాబట్టి నాకున్న స్వార్థం 10,000 నువ్వు ఇస్తానంటే ఇప్పుడు నేను ఏమైనా చేసేస్తాను కామన్గా. ఇప్పుడు ఏంటంటే డబ్బు ఇప్పుడు ప్రపంచంతో డబ్బుతో నడుతుంది కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్లో నడదంటే తప్పు అది, ఎందుకంటే నిజాయితీ ఉండాలనుకుంటే అంది, ఎందుకంటే అందరూ పవన్ కళ్యాణ్ గారిలో నిజాయితీ ఉండి డబ్బులు అక్కర్లేదు నాకు జనాలు మంచిగా ఉంటే చాలు అనుకుని అందరూ అనుకోరు కదా. సో పర్పస్ ఏమి నడుతుందంటే డబ్బులు ఇచ్చేస్తే చాలు అనుకున్న దాని మీద ఆయన లూపులు అనమాట, జనాలు లూపులు పట్టుకున్నాడు డబ్బులు వారెత్తే ఇంక చాలు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే చేసి తింగర పనులు చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు అకౌంట్లో 10,000 అంతే వేస్తున్నట్టు ఉన్నాడు, 15,000 వేస్తున్నాడంట. 15,000 వేసేటప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు, అదే 15,000 పిల్లలకి లెక్కేసుకుంటే క్లాస్కి ఒక 50 మంది లెక్కపోయిన 20 మంది లెక్కేసుకో, అలా 10 క్లాసులకి లెక్కేసుకుంటే అదే డబ్బుల్ని నీట్గా పట్టుకెళ్ళి స్కూల్ డెవలప్మెంట్ మీద పెట్టుకొని అందులో సిస్టమ్స్ అని ప్రొజెక్టర్ పెట్టి క్లాసులు లెసన్స్ నీట్గా చెప్పుకోవడం అని సంథింగ్ కొంచెం అప్డేటెడ్గా స్కూల్ని మారిస్తే ప్రైవేట్ స్కూల్కి ఎవడెళ్ళడు కదా, అందరూ గవర్నమెంట్ స్కూల్కి వస్తారు కదా. గవర్నమెంట్ ఈ ఎంప్లాయీస్కి మంచి జీతాలు పెంచుకొని వాళ్ళు కూడా కొంచెం సపోర్టివ్గా ఉండి వాళ్ళ పాఠాలు బాగా చెప్పేలా చేసి స్కూల్ని డెవలప్ చేసి గార్డెన్స్ పెంచి నీట్గా ఆహ్లాదకరంగా అందరూ సరదాగా ఉండేలా చేసుకుని పిల్లలకి ఆ విధంగా అభివృద్ధి పెట్టాలి. కానీ అకౌంట్లో 10,000 వస్తే కరెక్ట్గా నేను చెప్తాను కదా, మా ఊళ్ళో నేను చూసి చెప్తాను కదా, నేను ఆంధ్రయ్య రాజమండ్రి. ఇప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా పండక్కి ఓ 10 రోజులు ముందు పడుతుంది డబ్బులు నాకు తెలిసినంత మట్టుకి, పండక్కి వచ్చి అవుతుంది వాళ్ళ అమ్మ నాన్న బట్టలు కొనుక్కోవడానికి వీళ్ళకు నిక్కరు చొక్క కొనేసి నీట్గా వాళ్ళని నీట్గా జుట్టు వేసి పండగ సెలబ్రేషన్కి అవుతుంది తప్ప కరెక్ట్గా అదే డబ్బులతో నేను బ్యాగ్ కొన్నాను నేను బుక్స్ కొన్నాను నేను పిల్లలకు కష్ట కొచ్చి పెట్టానని చెప్పి తల్లిదండ్రులు ఒకళ్ళు వచ్చి నా దగ్గరికి ఒక మాట్లాడమని చెప్తాను పోనీ ఒక్కళ్ళు లేడు బ్రో అలాగా. ఈ ఇన్ని పథకాలు పెట్టడం వల్ల జనాల్ని సోమరిపోతులు చేయడం జరుగుతుందంటారు. అదే కదా బ్రో, సోమరిపోతులు కాకపోతే ఏంటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అప్పట్లో నేను ఖచ్చితంగా వచ్చినా క్యాలెండర్ ఓపెన్ చేస్తాను అది ఇదని చెప్పేసి చెప్పుకొచ్చాడు. 3 క్యాలెండర్ ఒకటి కూడా పోను, ఇప్పుడు చోటి రాలేదు పోను, ఒకటేనా ఎక్స్పెక్ట్ చేద్దాం మనం పోని, ఒకటి కూడా రాలేదు పోను. ఏంటది జాబ్స్ వాలంటీర్ జాబ్స్ పంచాయతీలో వాలంటీర్ జాబ్స్ అని 5,000 ఇస్తున్నాడు. 5,000 ఒక సగటు మనిషి మధ్యతరగతి మనిషి బతకడానికి ఏం సరిపోతాయంటో, 5,000 అంటే గ్యాస్ 1,000 రూపాయలు పెట్టుకోవాలి పోనీ పోనీ 5,000 ఇచ్చి పోను మన రేట్లు ఏమైనా మనకు తగ్గ రేట్లు ఉన్నాయంటే రేట్లు బీభత్సంగా పెరిగిపోయినాయి. అంటే కొంతమంది ఏమంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెరిగిపోతూ వచ్చినాయి అయ్యి అని చెప్తున్నారు. పెట్రోల్కి వచ్చినప్పుడు మనకు బయట నుంచి వచ్చేటప్పుడు ఎంత పడుతుంది మినిమం ఒక 36 రూపీస్ ఎంత పడుతున్నాయంట, 40 రూపీస్ వేసుకోపోని అక్కడి నుంచి ఇక్కడికి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అన్నీ కలిపి ఇక్కడికి వచ్చేసి ఎంత రేట్ అవుతుంది అది. మరి ఇప్పుడు రాష్ట్రం తప్పు అవుద్దా కేంద్రం తప్పు అవుద్దా, అంటే మన తప్పు అవుతుంది బేసిక్గా అంతే కదా. జనాలు మనం ఎర్రోళ్ళం కాబట్టి ఆడు ఆడిచ్చినట్టు ఆడుతున్నాం కాబట్టి ఆడ ఆడుతున్నాడు, కానీ లేకపోతే కరెక్ట్గా కొచ్చిన చేసిన ప్రతి ఒక్కరిని చంపుకుంటా పోతా గుండె రాజకీయాలు చేసుకుంటా ఆడి ఇష్టం వచ్చినట్టు నేను రాజకీయం నడిపిస్తాను నా ఇష్టం వచ్చినట్టు నేను నేను ఇప్పుడు సీఎం కాబట్టి నేనేం చేసినా నడుపుతుందంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు కూడా ప్రశ్నించి ప్రజలు ఉంటారు, ప్రశ్నించకుండా చేసేసి ఇంకా చేయను, ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నిస్తే ఏమవుతుంది రేషన్ కార్డులు తీసేస్తానంటాడు. ఇప్పుడు జనాలు భయపడుతున్నారు, జనాలు ఇప్పుడు ఊళ్ళో ఉన్నారా వైసీపీ నాయకులు ఇప్పుడు లీడ్లో ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సంథింగ్ ఒక మనిషి కొచ్చిన చేద్దామని చెప్పేసి వెళ్ళే టైంకి ఏమవుద్ది అంటే ఆ మనిషికి ఇప్పుడు నాయకుడు మనోడే కదా వైసీపీ వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం నాయకుడు. ఇప్పుడు మనం ప్రశ్నించామంటే మనకు తర్వాత ఏదో ఒకటి వస్తుంది, మన రేషన్ పోద్ది లేదంటే ఇంట్లో ఏ వస్తున్నాయి ఇప్పుడు ఏ స్థలాలు వేస్తున్నాడంట అది పోద్ది, లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో పోద్ది భయం. జనాల్లో భయం పుట్టించేసి క్వశ్చన్ చేసి ప్రతి మనిషిని కిందకి లాగేస్తున్నాడు. అంటే రౌడీ రాజకీయం అంటే బీభత్సంగా ఎంకరేజ్ చేస్తున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఫంక్షన్లో అవసరమైన వాళ్ళకి వాలంటీర్లలోనే జాబులు ఇచ్చిన వాళ్ళకి కూడా లేడీ కొంతమందికి ముసలి వాళ్ళకి ఫంక్షన్ ఇవ్వకుండా వెళ్ళి తీసేసుకుని వాలంటీర్లో కూడా వాళ్ళు చేసే పని ఎంత మటు చేస్తున్నారు ఎంత మటు చేయలేదు అన్నది ఒకసారి ఇంకెవరికి చెప్పండి డైరెక్ట్ పంచాయతీలో దురుపతి తెలిసిపోద్ది అనమాట. 10 మంది కూర్చోవడం వాలంటీర్లు అన్న వాళ్ళు సో తీసుకోవడం పంచాయతీని ఏంటంటే ఒక పార్టీ రూమ్ కింద మార్చేసుకున్నారు అనమాట. కార్యాలయం అనుకో తప్పు చాలా తప్పు అది పాపం, ఎందుకంటే కార్యాలయం అనేది చాలా మంచి పేరు అనమాట. దాన్ని చెడగొట్టేసి ఇలా ఏంటంటే 10 మంది కూర్చోవడం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని ఊళ్ళో బయటపడుతుంది కదా యూట్యూబ్లో వస్తాయి, ఎందుకంటే న్యూస్ ఛానల్లో హైలైట్ చేయాలి కానీ సొల్లు కావాలి న్యూస్ ఛానల్ కొంతమందికి 90 వేలకి కొంతమంది చూస్తున్నాం కదా సైతం తెచ్చి పడిపోతే ఇంకా అది హైలైట్. 6 సంవత్సరాలు పాపను పట్టించుకోరు అనే చెప్పాడు మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. మెయిన్ ఏంటి మీద
కాన్సన్ట్రేట్ చేయండి, దాని కొంత హైలైట్ చేయండి. ఎందుకంటే చూసి ఛానల్ కొన్ని ఉంటాయి బ్రో, కొన్ని ఛానల్లో తక్కువ మంది చూస్తారు. ఇప్పుడు 90 వేల 90 వంటివి కొన్ని ఉన్నాయి, వాటిని ఏంటంటే అందరూ చూసి హైలైట్ చేసి కొంచెం దాన్ని ఎక్కువ మంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం ఇలాంటి హైలైట్ చేయాలి తప్ప సొల్లు చూడగలరు కదా. ఇప్పుడు వాలంటీర్లు చెప్పకుండా పోయారు, అందులో వాళ్ళు చేసి తెలుస్తుంది అనమాట మెయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల. ఈ యూట్యూబ్లో మొన్న నేను చూసా, వాలంటీర్లు ఇద్దరు వాలంటీర్ లవ్ చేసుకుని లేచిపోయారంట. ఇంకోటి ఏంటి, ఆడెవడో ఇంట్లోకి దూరి ఎవరో లేని టైంలో ఆ పిల్లని ఎవరిలో రేప్ చేశాడంట. అవి సగం తెలితేనే సగం తెలుస్తుంది, బయట రానెత్తలేదు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం జగన్కి పేరు వచ్చేది ఇప్పుడు మెయిన్ ఈ బయట తెలిస్తే. సో లేదా బయట తెలుస్తుంది కానీ ఇవన్నీ తెలనేవాడు కదా, తెలిస్తే ఈడిగా ఏడాదైపోతాడని చెప్పి సారీ ప్రోటోకాల్ ప్రకారం సీఎం గారు ఏదైపోతారు కదా. సో బయట రానివ్వట్లేదు. అలా చేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నేను ఏదో చేసేస్తాను, నేను చేసింది ఏదైనా నడుతుంది అని చెప్పేసి మళ్ళీ ఏదైతే ఎంతమంది బ్రో సలహాలు ఇవ్వడానికి సలహాదారులు చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరికి దగ్గర దగ్గర కొన్ని లక్షల్లోకి వచ్చి పెట్టి ఎవడు సొమ్మని బ్రో నాకు అర్థం కాదు. అంటే ఏ ప్రభుత్వానికి ఇంతమంది సలహాదారులు లేరు, సలహాదారులు అన్నాడు. సీఎంగా బుర్ర ఉంటాయి నిజంగా, సీఎంగా అంటూ బుర్ర ఏడ్చి ఆడ తెలివితేటలతో నేను ఏదో చేయగలనంటే ఓ నలుగురు ఐదుగురు చాలు బ్రో. ఎంతమంది పెట్టుకున్నాడు బుర్ర తక్కువ ఏదో అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి, సీఎం గారికి బుర్రలు లేదు కాబట్టి ఎంతమందిని పెట్టుకున్నాడా, లేకపోతే ఏ వీళ్ళతోనే నడుతుందా సీఎం వీడు కదా, ఏ చేయాలి తప్ప ఆడు చేస్తున్నాడు కదని చెప్పేసి ఆడి మీద మేము నడుపుతాం. వాళ్ళు చెప్తే చాలు, వాళ్ళు ఏం చెప్తారు, చెప్పే వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు. మరి వాళ్ళు వాళ్ళే ఏదోలో వాళ్ళు చెప్పినా ఏం చేస్తున్నాడు అంటే మరి చెప్పినా వాళ్ళు చెప్పినట్టు అయితే వాళ్ళు ఏదో కదా. మరి కానీ సీఎం గారు మాట్లాడే విధానం, మూడు క్యాపిటల్ అన్నారు, అదే అది ఆగిపోయింది, ఆయన ఏది పట్టుకున్నా అది ఆగిపోయిందని చాలామంది ట్రోల్స్ కానీ ఇవన్నీ చేస్తారు. ట్రోల్ చేయడంలో కూడా తప్పు దొరకకుండా ట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ట్రోలర్స్ ఏమనుకో, ట్రోల్ చేసేవాళ్ళు అంటే తప్పు దొరికితేనే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా లూపహోల్ దొరికితేనే దాన్ని పట్టుకుని ట్రోల్ చేయడం అని మేమ్స్ పెట్టడం ఏదైనా సంథింగ్ జరుగుతుందంటే తప్పు. ఇది తప్పు చేసి ప్రతిదీ తప్పు అయినప్పుడు ఇంకా ఎందుకు చేయరు చెప్పు బ్రో, చేసి ప్రతిదీ తప్పే. ఫస్ట్ నుంచి ఆడు వచ్చినప్పటి నుంచి చూసుకోకపోని వచ్చాడు, అదేదో పాపం అండదానికి అంటలే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తే దాన్ని తీసి పారేసాడు. ఆయన ఏదో బిల్డింగ్ కడతా బిల్డింగ్ని మొత్తం పారదొబ్బాడు, సారీ అంటే మొత్తం పడగొట్టేశాడు. ఎందుకంటే అవసరం దాన్ని ఏదో కింద గవర్నమెంట్ ఏదో వాడుకోవచ్చు కదా, గవర్నమెంట్ సంబంధించి అది పారేసాడు సంథింగ్ ఏంటి. వచ్చిన కంపెనీలు ఏవో రెండు మూడు కియా మోటార్స్ అని అయ్యాయి అని సంథింగ్ సంథింగ్ వచ్చినాయి, అవన్నీ వెనక పంపించాడు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్లో మనం ఏం డెవలప్ చేయడం, ఎందుకంటే పేరాలకపోద్దని అవన్నీ చెడగొడేసి నేను ఏదో చేద్దాం అనుకున్నా. మొత్తం ఆ కరోనా ఒకటి వచ్చిన తర్వాత ఏం తప్ప అనకూడదు కానీ వచ్చింది వచ్చింది. ముందే దరిద్రం ఉన్నామంటే ఇంకా కరోనా వచ్చి ఈ బాబు గారు మంచి పని చేస్తాడు జగన్ గారు అని చెప్పేసి దానికి తగ్గట్టు ఇది తోడైంది, మొత్తం దరిద్రం అయిపోయింది చెప్పి. అంటే ఈ ఏపీ పరిస్థితి చూసుకున్నాం, ఇన్ని జరుగుతున్నా వాళ్ళు మాట్లాడేదంటే ప్రజలకు మేము మంచి చేస్తాం, ఎలాంటి అప్పులు లేవు, జగన్ అన్న తీర్చేస్తారు, ఇలా మాట్లాడే వాళ్ళ గురించి ఎలా తీర్చేస్తారంట బ్రో. చెప్పినోడు ఎవరో తెలియదు కానీ ఆడింట్లో తెచ్చేదే పెట్టడు. వీడు దాచుకోవడానికి ఇంట్లో పట్టుకెళ్తాడేమో కానీ ఇంట్లో తెచ్చేది బయట పెట్టాడు కదా. ఇప్పుడు నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఉన్నారు, ఇప్పుడు 50 కోట్లు సినిమాకి వస్తే 50 కోట్లు ఈ ప్రజలకు వచ్చి పెడతామని, ఎందుకంటే ఆ పాట పాడిన ఆయన కళాకారుని ప్రోత్సహిద్దామని 2 లక్షలు ఇచ్చేసి, లేకపోతే మొన్న 6 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయికి 10 లక్షలంతో, ఇలాగ సంథింగ్ జనాలకు మంచి చేసి నా డబ్బును జనాలకు వచ్చి పెడదాం అనుకుని ఇలాంటి మంచి బుద్ధి ఉన్న మనిషి కాదు కదా జగన్ గారు. బయట ఉన్న ఎందుకంటే మళ్ళీ నాన్నగారు బాగా ఎందుకంటే 1 రూపాయలో పావలా దొబ్బి మిగతాకి వచ్చిపెట్టాడు. ఈయన ఏంటంటే మొత్తానికి 75 పైసలు దాచుకుని 25 పైసలు కొచ్చి పెడుతున్నాడు జనానికి, అవి కూడా కొచ్చి పెడుతున్నాడు తెల్లో కొచ్చి పెడుతున్నాడు అనుకోలేము మనం, ఎందుకంటే కొచ్చి పెడుతున్నాడు అని మనం. ప్రభుత్వ భూములు అమ్మడం అమ్మకాల గురించి అట్ల గురించి ఏమన్నా అమ్మడం కూడా కాదు బ్రో, అది అటు ఇటు కాకుండా ఇంక ఎందుకంటే స్వాధీనం చేసేసి ఇంక నాయే అక్కడ ఏమనుకుంటాడంటే ఇంక నాయే ఇంకా అదే సినిమాలు ఉంటుంది చూడు, ఉపేంద్ర చెప్తాడు చూడు ఇంక నేను సీఎం నేను కాబట్టి ఇంకా రాష్ట్రం అమ్మేస్తానని చెప్తాడు చూడు, సేమ్ ఆ పొజిషన్లో ఉన్నాడు అనమాట గురువు గారు. అమ్మేస్తాను అనుకుని ఇంకా తాగట్టు వైజాగ్లో ఈ మొత్తం అన్నీ తాగట్టు పెట్టుదోబాడు ఇప్పుడు ఏమన్నా చెప్పు, అన్నీ తాకట్టు పెట్టేసి ఇంకా 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 అప్పు చేసేసి ఇంకా ఏదో చేసేద్దాం అనుకుంటే ఎలా కుదరదు బ్రో. అప్పు చేయట్లేదు, మొన్న ఏదో శాంక్షన్ అయిన 500 కోట్లు ఏదో ఆర్బీఐ మధ్యలోనే ఆపేసుకుంది, మొన్న ఏదో ఫంక్షన్లో సాలరీలు వస్తాయని చెప్పేసి అప్పు చేసి అడుక్కుని తెచ్చుకుంటే అవి కూడా ఆపేసుకుని ఇంకా మీరే నాకు ఇంకో 100 కోట్లు ఎంత ఇవ్వాలి అవి కూడా ఇచ్చండి అమ్మని చెప్పేసి మా బుద్ధి చెప్పింది కదా. పరిస్థితి జాయజాగా ఇంకేమొద్దంటే ఇంకా మీరు రాష్ట్రాన్ని అమ్మేసిలా ఉంటే ఇంకా మాకు అమ్మినని చెప్పేసి ఎవడోడు వస్తాడు గట్టుడు ఎవడో మేము కొనేసుకుంటామని చెప్పేసి ఆడ చేతిలో ఉంటుంది ఇంక మొత్తం. ఇంకప్పుడు సీఎం ఉన్నాడు పిఎం ఉన్నాడు మంచి చేద్దామని చెప్పి పంకి మీద మంచి చేస్తానికి వచ్చారు. నిజంగా ఒక కాన్సెప్ట్ బ్రో, ఇప్పుడు నిజంగా నెక్స్ట్ 2024లో సీఎం అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు, ఏదో మంచి చేద్దామని వచ్చిన మనిషి, ఇప్పుడు ఆయన మంచి చేయాలా అంటే అభివృద్ధి చేయాలా ఈ అప్పులు తెచ్చాలా. మళ్ళీ అప్పులతో పాటు ఈ పథకాలు అలవాటు చేశారు, పథకాలు ఇవ్వకపోతే ఇప్పుడు మళ్ళీ జనానికి కదొప్పించు కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు మహానుభావుడు మాకు 10,000 వచ్చి ఈ సంవత్సరం 10,000 వస్తాయన్న ఆస్తమే ఉండేవాళ్ళు, నువ్వు దాన్ని చెడగొట్టావంటాడు. ఇప్పుడు అప్పు తెస్తే తీకండి ఇద్దామంటే సేమ్ ఈయన కూడా అలాగే అప్పులు చేయాలి, అప్పులు చేస్తే ఈ వీళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు చేసిన అప్పులు ఇప్పుడు చేసిన అప్పులు గుర్తుండవు కదా, అప్పుడు వచ్చేసి ఆ మేము చేసిన అప్పులు అంటారు ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా అని చెప్పి అప్పుడు చూపించుకుంటాను ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా తర్వాత కూడా ఇంక ఈ ఇంకా వేరే వాళ్ళు భయపడాలన్నమాట జనాలు.
ఇప్పుడు ఈ అప్పు చేసి ఉన్నాడు, ఇంకా వేరే సీఎం అవడానికి ఈయనైతే ధైర్యంగా నేను మంచి చేద్దాం అనుకున్నాడు కాబట్టి, మంచి మనసు కాబట్టి సరే దేనికైనా నేను ఎదురు వెళ్తాను అనుకున్నాడు కాబట్టి వచ్చాడు తప్ప, లేకపోతే నిజంగా వేరే సీఎం అయితే ఈ అప్పులు చూసి నిజంగా సీఎం అవుతాను పోటీ చేస్తాడు ఇంకా వదిలేస్తాడు జగన్కి. అంటే జనసేన గురించి మాట్లాడుతున్నారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి రెండు చోట్ల నేరుగా ఓడిపోవడం, అండ్ ఇప్పుడు సుమారుగా 3 సంవత్సరాలు జనసేన అభివృద్ధి ఎలా జరుగుతుంది, అసలు జనసేన బలపేతం ఎలా జరిగింది ఏమంటారు? గెలుపు ఓటమి అనేది రాజకీయం ప్రకారం చూసుకుంటే ఓడిపోయాడు బ్రో, అన్నయ్య అయితే ఓడిపోయారు ఆయన, నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తున్నాను. అంటే వేరే కాదు, అభిమాని కాకపోయినా సరే ఎవరికైనా సరే అన్నయ్య గురించి పూర్తిగా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకుంటే ఎవరికైనా నచ్చుతాడు ఆయన. ఎందుకంటే చెడ్డ పనులు లేవు, చేసిన ప్రతిదీ మంచి పని. ఏ ఊ అంటే మూడు పిల్లలు అంటారు, ఆయనకి ఏ ఇబ్బందుల్లో ఏ పరిస్థితుల్లో చేసుకున్నారో తెల్లదో, చేసుకున్నా సరే పర్సనల్ లైఫ్ చేస్తే ఎవరి దాంట్లో బొక్కలు లేవు బ్రో. బయటికి చెప్పుకోడు ఆయన, ఇంకా ధైర్యంగా నేను చేశాను తప్పు చేస్తే బయటకు వచ్చి నేను తప్పు చేశానని చెప్పి ప్రజల ముందు ఆ తప్పుని చూపించుకుని కూడా ఆయన మంచితత్వాన్ని నిలబెట్టుకుంటాడంటే ఆయన గొప్ప బ్రో. ఆయన తిట్టి ఎందుకు తిడుతున్నారో, ఎందుకు ఆవిడో మెంటల్ కృష్ణ ఆడాడు, మురళీకృష్ణ ఆవిడ పేరు ఆడ పేరు ఏంటాడు పోసాను మురళీకృష్ణ, ఆడు ఎందుకు తిడతాడు, ఆయనకి ఆడికి పోయిన ఉండదు. ఎందుకు వచ్చాడు బ్రో అసలు నాకు అర్థం కాదు. కాన్సెప్ట్ ప్రకారం ఆలోచించుకుంటే పంపినట్ట లేకపోతే వచ్చినట్టు అప్పుడు ఏదో అది వద్ద వచ్చింది శ్రీరెడ్డి అని చెప్పేసి దాన్ని నిజంగా చంపేది ఎవరైనా కరెక్ట్గా మారదు. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ లేదు, కరెక్ట్ కాన్సెప్టే కాదు. తర్వాత ఏముంది మళ్ళీ లేదు నేను డెవలప్ అవ్వాలంటే నేను అంతర్దృష్టిలోకి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ పేరు వాడాలి కాబట్టి అని చెప్పేసి ఫస్ట్ అంది. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తిరగడం మొదలెట్టింది. అంటే ఎవడో ఎంకరేజ్ చేసినట్టా కాదా మరి ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అని కొంతమంది మాట్లాడుతున్నారు దాని గురించి. ఇంకా పేటీఎం బ్యాచ్ జోలికి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే నేను కూడా ఆంధ్ర వెళ్ళాలి కదా, మళ్ళీ నన్ను చంపించడానికి ఎవడో రిస్క్ మళ్ళీ ఎందుకంటే